నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం కాల్దరి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుకు సేవ చేసే రైతుల ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వమని తెలియజేశారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. రైతులకు బాసటగా నిలిచే ప్రభుత్వమన్నారు. ఈ కార్యక్రమంలో కాల్దారి గ్రామం రైతులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం లేకపోతే జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాదు. ఇది మీరందరూ ఎంతో పోరాడి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం. ఇది మీ ప్రభుత్వం, మీకోసం పనిచేసేటటువంటి ప్రభుత్వం. ఇవాళ నిన్న చూడండి, అత్తలి కాలం మీద మనకి లెఫ్ట్ బ్యాంక్ మీద గండి పడింది. ఎన్ని గంటల్లో గండి పూడ్చామండి? 2 గంటల్లో ఆ గండిని పూడ్చి అక్కడ పంటలన్నీ పొలాలన్నీ కాపాడుకున్నాం. కొంతమంది అయితే మొహమ్మోహం చూసుకుంటున్నారు, మీకు తెలియదు తెలీదు. అది ఈ ప్రభుత్వ అధికారులకి ఉన్నటువంటి బాధ్యత. అంత బాధ్యతతో అందరం కూడా ప్రవర్తిస్తూ ఉన్నాం. ఇవాళ ధాన్యం కొనుగోలు, గతంలో మనం కొనుగోలు చేస్తే అమ్ముకోవాలంటే రైతు డబ్బు తీసుకురావాలి గత ప్రభుత్వంలో, అవునా కదా? గత ప్రభుత్వంలో ధాన్యం అమ్ముకోవడానికి కూడా డబ్బు తీసుకెళ్లి రైస్ మిల్లర్కు, అధికారులకు మనం డబ్బు కట్టవలసినటువంటి పరిస్థితి. ఇవాళ ఈ ప్రభుత్వం 48 గంటల లోపు మీకు అందరికీ డబ్బు చెల్లించేటటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అంతేకాదు, ఇవాళ రైతు పంట మీద ఉండగానే రైస్ మిల్లర్ మీ దగ్గరికి వచ్చి ఎప్పుడు కోస్తారు మీ సేను, మాకు ఎప్పుడు ధాన్యం పంపుతారని రైస్ మిల్లర్ మీ చుట్టూతో తిరిగేటటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉందంటే అది ప్రభుత్వానికి రైతాంగం పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి అని చెప్పి మీకందరికీ మనవి చేస్తూ ఒక దారికి భరోసా అనేటువంటి పేరుతోటి ఆ రోజున ప్రభుత్వం చేసినటువంటి మోసం మీ అందరికీ తెలియంది కాదు. వాళ్ళు నేను కొత్తగా చెప్పకలేదు. రైతాంగం నుంచి వచ్చిన మీరందరూ కూడా ఆ రోజున ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మీ ధాన్యాన్ని మీరు అమ్మితే దానికి ఇవ్వాల్సినటువంటి లేకపోతే మీ ఖాతాల్లో పడవలసిన డబ్బు 2 నెలలు 3 నెలలు 4 నెలలు 6 నెలలు సమయం కూడా తీసుకున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఇది ఆ రోజున మనందరం కూడా ప్రతిపక్షంలో ఉండి ఇలాగా రైతుకి బాసటగా నిలబడాల్సినటువంటి ప్రభుత్వం రైతు భరోసా పేరుతోటి రైతు మోసం చేస్తానంటే ఎలా అనుకుంటాం అనేటువంటి వారితో ఉద్యమాలు చేసినటువంటి సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాను. అందుకే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకే ఒక్క మాట చెప్తా ఉన్నాం, రైతు భరోసా అనేటువంటి పేరుతోటి మోసాలు చేయడం కాదు, రైతుకి సేవ చేయడానికి ఈ ప్రభుత్వం అనేటువంటి మాటతోటి దీన్ని రైతు సేవా కేంద్రంగా మార్చినటువంటి సందర్భాన్ని మీకు చెప్తా ఉన్నాం. అంతేకాకుండా మీరు ఇందాక సత్యాలు గారు చెప్పారు, మొన్న నాగేంద్ర మనోహర్ గారు మన పౌర సరఫరాల శాఖ మంత్రి వచ్చి కొవ్వూరు నియోజకవర్గంలో ప్రారంభించిన తర్వాత ధాన్యం కొనుగోలు చేస్తే ఒక 24 గంటల్లో వచ్చేసింది అనేటువంటి మాట నాకు అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు చెప్పారు. 24 గంటలు కాదు, 3 గంటల 4 గంటల్లోనే ఖాతాలోకి డబ్బులు వచ్చేసినటువంటి పరిస్థితులు కూడా ఆ రోజు జరిగింది అనేటువంటి మాట ఆ వాస్తవాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా మ్యాక్సిమం 48 గంటల లోపులు అంటే 2 రోజుల్లో మీరు ధాన్యం అమ్మిన వెంటనే 2 రోజుల లోపులోనే మీకు మీ ఖాతాల్లోకి డబ్బు పడే విధంగా ఈ ప్రభుత్వం కొందరి చేత ఉందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా చేస్తున్నాను. అంతేకాదు, రైతుకు కావలసినటువంటి బస్తాలు ఇవ్వాల్సి వస్తే, సంచులు ఇవ్వాల్సి వస్తే ఆ రోజున చిరిగిపోయిన సంచులు ఇచ్చినటువంటి సందర్భం కూడా మన అందరికీ తెలుసు. ఇవాళ మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను, ఏ ఒక్క సంచి కూడా చిన్నపాటి చిరుకు కూడా లేకుండా నాణ్యమైనటువంటి సంచులు ఇవ్వడానికే ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఇవాళ